చట్టం ఇది. నూతన వ్యవసాయ విధానం రైతులకు ఉపయోగపడేది. రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నాడు. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడా? తన పండించిన పంటకు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశంలో కానీ ఎక్కడ ధరిస్తే అక్కడ అమ్ముకోవడానికి వ్యతిరేకిస్తాడా? రాబోయే రోజుల్లో నష్టం జరగకుండా ఉండడానికి లాభాన్ని ఆర్జించి ముందే ధర నిర్ణయించుకొని ముందస్తు ఒప్పందం పంటకు మాత్రమే ముందస్తు ఒప్పందం కుంచుకోవడానికి వ్యతిరేకిస్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇది ముఖ్యం స్పష్టం చేసిన అవసరం ఉన్నది. అసలు నూతన వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ఇంతవరకు కారణం లేదు. వ్యతిరేకించడానికి కారణం ఉండాలి, కానీ ఇంత వ్యతిరేకిస్తలేడు. ఎందుకు వ్యతిరేకిస్తాడో సమాధానం చెప్తలేడు. ఒక్క కారణం ఏంటంటే రైతులందరూ మళ్ళీ మోడీ గారి అబ్బాయిలా మారుతారు, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారుతారని భయపడి కేవలం రైతాంగాన్ని మోసం చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తూ తప్ప ఇంతవరకు కారణం చెప్తలేడు. ఇలా సన్నబోట్లు పండించాలని అడుగు తెలంగాణ రాష్ట్రంలో. నాకు తెలిసి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఇక్కడ. ముఖ్యమంత్రి మాటను నమ్మి దాదాపు 30 లక్షల ఎకరాల్లో ఈ విశ్వాస ఘాతకుని మాట నమ్మి, దగాకోరు మాట నమ్మి, నమ్మక ద్రోహి మాట నమ్మి, డగుల్ బాజీ మాట నమ్మి 30 లక్షల ఎకరాల్లో రైతులు సన్నపొట్లు పండిస్తే కనీసం ఇప్పటికీ మద్దతు, కనీసం బోనస్ తెలియడు. ఇప్పటి కూడా కొనుగోలు అక్కడక్కడ ప్రారంభించడు. అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము గతం డిమాండ్ చేస్తే ఇంతవరకు ఇస్తలేడు. కానీ సన్నపొట్ల విషయంలో ప్రజల దృష్టి మళ్ళించాలి, అందుకే మన పనులు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో మాత్రం దొడ్డొడ్లు పండిస్తాడు అని కలెక్టర్ చెప్పినాడ. పాపం భూసార పరీక్షలు పెంచినట. మరి కేంద్రము 120 కోట్ల రూపాయలను భూసార పరీక్ష కోసం ఇవాళ కేటాయించింది. ఏం చేసినావు దాన్ని? ఎవరికి ఇచ్చినావు అవి? ఎన్ని ఎకరాల్లో, ఎన్ని గ్రామాల్లో, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని మండలాల్లో నువ్వు భూసార పరీక్షలు నిర్వహిస్తావు? స్పష్టం చేయి. నీ ఫామ్ హౌస్లో మాత్రం కలెక్టర్ వచ్చి భూసార పరీక్ష నిర్వహిస్తాడు. నీ ఫామ్ హౌస్ దొడ్డొడ్డు పండించాలని చెప్తాడు, కానీ ఇతర జిల్లాల్లో మాత్రం, ఇతర ప్రాంతాల్లో మాత్రం భూసార పరీక్షలు నిర్వహించారు, సన్నబొట్లో పండించాలి, లేకుంటే రైతు బంధు ఆపుతామని చెప్పారు. వార్నింగ్ ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆయన ఫామ్ హౌస్లో పండించిన పంట దానికి ధర ఎవరు నిర్ణయించడం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ స్పష్టం చేయాలి. ఆయన పండించిన పంటకు ధర ఎవరు నిర్ణయించారు? ఆయన పండించిన పంటను ఎక్కడ అమ్మిడు, ఎవరికి అమ్మిడు? ఆయన మాత్రం పండించిన పంట ఆయనకే ధర నిర్ణయించుకోవాలి. ఆయన పండించిన పంట ఎక్కడో కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటాడు, కానీ తెలంగాణ రైతాంగం మాత్రము అదే కొనుగోలు సెంటర్లు, ఐక్యం సెంటర్లు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ నిరుద్యోగుల కోసం కేటాయించిన ఉద్యోగుల కోసం ఉద్యోగులు ఇచ్చిన సందర్భంలో రైతుల ముంచి కమిషన్లు కక్కుర్చిపడుతున్నటువంటి ఆ సంఘాల సభ్యులు, ఆ నాయకులు నిర్ణయించే ధరకు మాత్రమే రైతులు అమ్ముకోవాలి, అదే కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి. అందుకే మూర్ఖత్వ ముఖ్యమంత్రి యొక్క దగాకోరు విధానాలకు వ్యతిరేకంగానే వీళ్ళ మెడలు వంచడానికి, రైతాంగాన్ని న్యాయం చేయడానికే ఈ నూతన వ్యవసాయ విధానం వచ్చింది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నాడు. కారణం అయితే చెప్పాలి దేనికి ఉన్నాడు, ఇంతవరకు ఏం కారణం చెప్తున్నాడు దాన్ని, కానీ వ్యతిరేకిస్తున్నాడు. బంద్ విఫలమైంది, ఇంటర్నెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి, ఎక్కడ రైతులు పాల్గొనాలి, రైతుల లోపల దీన్ని వ్యతిరేకించే ఆలోచన లేదు, అందరు మద్దతు చెప్తున్నారు. మొన్ననేమో ముందస్తు ఒప్పంద ప్రకారం అంటే మొత్తం వ్యవసాయ భూమినే రిజిస్టర్ చేసుకుంటారని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించారు. కార్పొరేట్ సంస్థ రావద్దా? కార్పొరేట్ సంస్థలు గ్రామాలకు వస్తే నీకు నొప్పేంది, నీకు వచ్చే నష్టమైంది, గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి రావద్దా? రైతులు కోటీశ్వరులు కావద్దా? బికారీగాలం చేస్తావాను? అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఈ 6 సంవత్సరాలు అనేక సందర్భాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పర్యటించి నేను, వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి,
నీట మునిగినాయి, పశువులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయినారు, ఇండ్లు కూలినాయి, పిడివాటి అనిపోయిన పిల్లలు.